యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని ఎయిమ్స్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా లాంఛనంగా ప్రారంభించి స్వయంగా ఆయన కూడా టీకా తీసుకున్నారు. ఎయిమ్స్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందితో పాటు పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది ఇలా మొత్తం 290 మందికి తొలిదశలో వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా తొలి రోజు 90 మందికి వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా కోవిడ్ వ్యాక్సిన్తో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవని అన్నారు. ఇప్పటి వరకు ఎవరికి ఎటువంటి సమస్య తలెత్తలేదన్నారు. టీకా వేసుకున్న వారిలో దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయంటూ వస్తున్న పుకార్లను నమ్మవద్దని, ధైర్యంగా టీకా వేసుకునేందుకు ముందుకు రావాలని అన్నారు. The Aedes syringes which are being used are totally painless experience and absolutely fine, and there is no problem, no reaction and no pain. So I want that each one of you must come forward whenever your turn is or your name is there. Please come forward and take the vaccine. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 23 సెంటర్లలో ఇప్పటి వరకు 538 మందికి టీకా వేశారని డిస్టిక్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ పరిపూర్ణాచారి తెలియజేశారు. వ్యాక్సిన్ వేసుకున్న వారిలో ఏ ఒక్కరికి కూడా ఎటువంటి సమస్యలు తలెత్తలేదని స్పష్టం చేశారు. జిల్లాలో రిజిస్టర్ చేసుకున్న 3900 మందికి త్వరలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. రేపటికి గాను 1586 మందికి వేస్తాము. దాంతో మొత్తం జిల్లాలోని 3902 మందికి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా రేపటితో టీకాల కార్యక్రమం అయిపోతుంది.